తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడ్డాకే గ్రామాలు అభివృద్ది చెందాయన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరుపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే దాసరి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, గ్రామాల్లో లోనికి వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. కందుకూరుపల్లికి నూతన గ్రామ పంచాయతీతో పాటు మహిళా సంఘ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోవద్దని, ప్రభుత్వానికి ప్రజలంతా వెన్నుదన్నుగా నిలవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులను సర్పంచ్ పన్నాల స్వరూప తిరుపతి శాల్వతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఏఎంసీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎంపీటీసీలు సంపత్, శంకర్, ఉప సర్పంచ్ పద్మ, కుమరయ్య, నాయకులు ముత్యం రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి గుణపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామం అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం. దాని కొరకు మేము పనిచేస్తా ఉన్నాం. ఊరికే మాటలు చెప్పి ముచ్చట పెట్టి ఆహా అని చెప్పి జబలమేసి సంతోష పెట్టి పోయేటట్టు మనుషులు కాదు. మేము పనిచేసి మీకు సౌకర్యం కావాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము, మా పార్టీ, మా ప్రభుత్వం. అందుకే మీరందరూ గమనించాలి, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఊరికి ఏం మేలు జరిగింది. మాకేమైనా మంచిగా చేసినారు, మంచి పని చేసినారు అనుకుంటే మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతాం. ఇవాళ మేమున్నది ప్రజల బాగు కొరకు, ప్రజల మేలు కొరకు, గ్రామాల అభివృద్ధి కొరకే పనిచేస్తామన్న విషయాన్ని మీరు ఒక్కసారి మరి మీకు గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతాం. ఈ గ్రామానికి అవసరమైన మేరకు నిధులు మంజూరు చేయిస్తాం. దాదాపుగా అన్ని రోడ్లు సీసీ రోడ్లు ఏర్పాటు చేయిస్తాం. అన్ని గ్రామ పంచాయతీ భవనం కూడా ఏర్పాటు చేస్తాం. మా సోదరి మళ్ళీ ఒక మహిళలందరూ మీటింగ్ పెట్టుకోవడానికి ఇప్పటికే ఒక మహిళా భవనం కూడా ఇవ్వటం జరిగింది. దాని నిర్మాణం కూడా ఏర్పాటు చేపిస్తాం. ఈ గ్రామాన్ని మీరు మంచిగా చూసుకోండి, శుభ్రంగా ఉంచండి. ఎక్కడైతే శుభ్రం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. వారు మధ్యలో ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవాలని ఆలోచన ఉన్నది. దానికి మీ అందరు కూడా సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా మండలంలో ఏ మండలంలో లేని విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు 2 కోట్ల 60 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈఎస్ ద్వారా ఈ మండలానికి మంజూరు చేయడం జరిగింది. 20 లక్షల రూపాయలతోటి నూతన గ్రామ పంచాయతీ ప్రపోజల్ కూడా పంపడం జరిగింది. అతి త్వరలో మరి ఎమ్మెల్యే గారు దాన్ని పర్సూ చేస్తా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా అవుతుంది. ఇంత తొందరగా అభివృద్ధి చెందుతుందంటే తెలంగాణ గవర్నమెంట్ లో మన గౌరవ పెద్దలు, సాధన సభ్యులు మనం ఎన్నాంటి ఉండి ఇవన్నీ కార్యక్రమాలు చేయించుతుంటే మనం ఈ రోజు ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఎందుకంటే మన గ్రామ పంచాయతీ ఏర్పడినటువంటి అప్పటి నుంచి ఎమ్మెల్యే గారు మన నూతన గ్రామ పంచాయతీకి ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ఇప్పటి దాదాపు మనం ఒక 20-30 లక్షల వర్కులు కూడా చేసుకున్నాం. ఈ ఊరికి మా అయ్య ఎందుకు ఇచ్చిండు అని వచ్చిండ్రు, మాకు మంచిగా చేసిండ్రు. మా తిరుపతి సారు, మా సర్పంచ్ సారు, మీరు అందరు కలిసి మీరు అన్నమాట తప్పలేదయ్యా, మీరు నిజాయితీ. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా రథోత్సవం నిర్వహించి భక్తులు జాగరణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకర్షించాయి. లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య, ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య, అర్చకులు నరసింహమూర్తి, గంగాధర్, పంచాక్షరి, భవానీ ప్రసాద్, ఆలయ సిబ్బంది ముద్దసాని కుమారస్వామి, రత్నాకర్, భాస్కర్ గౌడ్, రాజయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున మహాస్వామి వారి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భముగా ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా ఉదయం నుంచి అశేష భక్తజనులందరూ కూడా ఆలయం పిచ్చేసి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాత్రి 8 గంటలకు రథోత్సవము అత్యంత వైభవంగా జరిగింది. మరియు ముఖ్యంగా లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు భక్తులందరూ కూడా దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు చాలామంది పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడు అన్ని విధాల సహకరించి ఆయుధ ఆరోగ్యాలతో తృతూకాలని కోరుకుంటూ అర్హర మహాదేవ్. శ్రీపాదరావు చేసిన సేవలు మరవలేనివన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు 85వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, ఊట్ల వరప్రసాద్, మినుపాల ప్రకాశ్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దన్నాయక్ దామోదర్రావు, మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్, కౌన్సిలర్లు ఊట్ల వరప్రదీప్, దున్నపోతుల రాజయ్య, నాయకులు చింతల రాజు, ఎండి రఫీక్, గజబింకర్ జగన్, పన్నాల రాములు, సాయిరి మహేందర్, దుగ్గ్యాల సంతోష్రావు, అమిరిశెట్టి రాయలింగు, గోదల శ్రీనివాసరెడ్డి, కుమార్ కిషోర్, దన్నాయక్ శ్రీనివాసరావు, అమిరిశెట్టి తిరుపతి, సదయ్య, బైరి రవి, సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకే మరి వర్ణించిన వ్యక్తి, మరి స్పీకర్ అనేటువంటి పదానికి మరి దేశంలోనే ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీపాదరావు గారు. వారు ఈరోజు లేకపోవడం మరి కాంగ్రెస్ పార్టీకి మనందరికీ కూడా తీరని లోటు. మరి మంత్రి నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఇలా వారు లేకున్నా వారి ఆశయ సాధన కోసం మా తనయుడు శ్రీధర్ బాబు గారు కానీ మా మంత్రి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇచ్చిస్తూ ఉన్నారు. రాజకీయాలు అనే దానికి ప్రజాప్రతినిధి ఏ రకంగా ప్రజలతో ఉండాలి, ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ప్రజలతో ఏ రకంగా సత్సంబంధాలు కొనసాగించాలన్నటువంటి విషయాన్ని ఇప్పుడు శ్రీపాదరావు గారి దగ్గర వారిని చూసి వారి నడవడిక చూసి నేర్చుకున్నటువంటి వ్యక్తులు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కానీ ఎంతోమంది ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయాల్లో మహారాత్రి పర్వదినం సందర్భంగా శివనామస్మరణతో మారుమోగాయి. స్థానిక శివాలయం, సాంబ శివాలయం, గుడిమట్టిపల్లె రాజరాజేశ్వరస్వామి ఆలయం, పూసాలలోని శంభుని ఆలయంలో ఉదయం నుండి అర్ధరాత్రి వరకు భక్తులు బారులు తీరారు. శివయ్యను దర్శనం చేసుకుని తరించారు. కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు ఒక వరం లాంటిదన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 45 మందికి కళ్యాణలక్ష్మి చెక్లను లబ్దిదారులకు అందజేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. అంతకుముందు నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ రాములపల్లిలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి. ఈ సందర్భంగా డప్పు చప్పులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించి సత్కరించారు స్థానిక ప్రజాప్రతినిధులు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రేణుకారాజు నర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పలువురు పాల్గొన్నారు. కానీ ఇవి మాత్రం మనం తిరిగి ఇచ్చేదే తిరిగి వండి కట్టేది. ముఖ్యమంత్రి గారు ఆ పేద ఆడబిడ్డ తల్లిదండ్రుల యొక్క ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయడం అలవర్చుకోవాలన్నారు సర్పంచ్ ఏరుకొండ రమేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో దీకొండ నాగరాజు డిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఉప్పరపల్లిలోని పంచముఖ హనుమాన్ ఆలయ 14వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానానికి బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే చిన్నకల్వల్లో మరో ఇద్దరు నిర్పేదలకు బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు నాగరాజు. ఈ సందర్భంగా నాగరాజును సర్పంచ్ రమేష్ అభినందించారు. మా ఫ్రెండు నాగరాజు, అతను దేవునికి నేను నా వంతు సాయం చేస్తా అని చెప్పి 25 కిలోల బియ్యము మరియు 1500 రూపాయలు కూడా దేవునికి ఖర్చులకని విరాళం ఇవ్వడం జరిగింది. నా చిన్నకల్ల గ్రామం మన సుల్తాన్బాద్ మండలానికి ఈశాన్యంలో ఉంది. ఏది స్టార్ట్ చేసినా కానీ అది సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పి అతనికి చెప్పగానే మా ఊర్లో రాజమ్మకు 25 కిలోల బియ్యం మరియు 1000 రూపాయలు, గడ్డం నారాయణకు 50 కిలోలు 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయినా సేవా కార్యక్రమాలు ఇంకెన్నో ముందుకు కొనసాగాలని డిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ తరఫున ఒక 25 కిలోల బియ్యం ఖర్చులకు ఒక 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కరోనా సమయంలో నిరుపేదలకు, ప్రైవేటు ఉపాధ్యాయులకు, కరోనా పేషెంట్లకు చేసిన సేవా కార్యక్రమాన్ని గుర్తించి చిన్నారులు ఏగోళపు జోషిక, ఏగోళపు కౌశిక్లను విశ్వధరణి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మామిడి అనితారెడ్డి, బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, శాంతికృష్ణ, గాంధారి ప్రభాకర్ చేతుల మీదుగా విశ్వధరణి జాతీయ సేవా గౌరవ పురస్కారం, సన్మానం, గోల్డ్ మెడల్ను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు జోషిక, కౌశిక్లు మాట్లాడుతూ కరోనా సమయంలో పేదవారికి, ప్రైవేటు టీచర్స్కు, కరోనా పేషెంట్లకు చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన విశ్వధరణి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.